మీరు ఎమ్మెల్యేగా గెలిచారు, అసలుకి ఎవరికి అంత ప్రాధాన్యత? రాష్ట్ర హోంమంత్రిగా మీరు పదవి బాధ్యతలు ఇచ్చారు కదా, బాధ్యతలపై అంటే అంత నమ్మకం ఏంటి మీ మీద అసలుకి? అంటే నాడు తన తండ్రి ఇచ్చారు కాబట్టి ఒక మహిళకి ఈరోజు తను ఇవ్వాలనుకున్నారా, లేదా సుచరిత గారి మీద ఉన్న అభిమానము నమ్మకం అంటారా? అంటే ఇచ్చారు అని ఇవ్వాలనే రూల్ ఏమి లేదండి. ఒక సోదరి సమానంగా ఒక ప్రాముఖ్యత ఇవ్వాలి అనేటువంటి, అది ఒక దళిత మహిళకి ఇవ్వడం అన్నది సామాన్యమైనటువంటి విషయం కాదు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి అంత అభిమానాన్ని చూరగొన్నందుకు నాకు నిజంగా నేను చాలా అదృష్టం. దళిత మహిళ అన్నప్పుడు తానేటి వనిత గారు కూడా దళిత మహిళే కదా, మరి ఇక్కడ ఉండవల్లి శ్రీదేవి గారు ఉన్నారు, అందరూ దళిత మహిళలే, దళిత ఎమ్మెల్యేలుగా ఉన్నారు, కానీ మీకే అంతటి బాధ్యతలు. రాష్ట్ర హోంమంత్రి అంటే సీఎం, ఆర్థిక శాఖ మంత్రి, హోంశాఖ మంత్రి, ఇవన్నీ కూడా చాలా కీలకమైన కుర్చీలు కదా. మరి అలాంటి కీలకమైన కుర్చీలు మిమ్మల్నే కూర్చోబెట్టడానికి కారణం ఏంటి అసలుకి? నేను అదే అండి చెప్తుంది, ఒక అంత నమ్మకం పెట్టి ఇంత బరువైన బాధ్యత అప్పచెప్పడం అన్నది చాలా గొప్ప విషయం. అది అంటే ఒక నమ్మకం, ఇచ్చినటువంటి బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తాం అనే ఒక నమ్మకంతో ఇచ్చారు. ఖచ్చితంగా ఆ ఇచ్చిన బాధ్యతని ముఖ్యమంత్రి గారికి ఏ విధమైనటువంటి మచ్చ లేకుండా ఆ బాధ్యత నెరవేర్చాలని మనస్ఫూర్తిగా నాకు నేనే కోరుకుంటున్నారా? ప్రస్తుతానికి నెరవేరుస్తున్నాను, ఇంకా ఏ బాధ్యత అయినా కానీ నెరవేర్చాలని కోరుకుంటున్నాను. సుచరిత గారు ఏమో నెరవేరుస్తున్నాను అంటున్నారు, కానీ 100 రోజుల పాలన చూసుకుంటే తనకు వచ్చిన మార్కులు జస్ట్ పాస్ మార్కులు అంటున్నారు. పాస్ అయ్యాం కదా, చాలా జస్ట్ పాస్ మార్కులు అంటున్నారు. చాలండి, ఎవరేస్తారండి మార్కులు అంటారా? చేసేది పాస్ మార్కులు వచ్చి ఇంకా మార్కులు తెచ్చుకోవాలి, ఇలా చదివితే కష్టం, ఇలా ముందుకు పోతే కష్టం అని మీరు చెప్తున్నారు, కానీ మాకు ఎవరు చెప్పలేదండి ఎప్పటి వరకు. అది మీరు ఇస్తున్న మార్కులు అయ్యి. నేను ఒక హోంమంత్రిని అన్న ఇగోతో పనిచేస్తుంటారా, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది సీనియర్లు ఏదైనా ఇచ్చే సూచనలు సలహాలు స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉంటారా మేడం? ఖచ్చితంగా అండి. ఇప్పుడు హోంమంత్రిని అయినంత డిపార్ట్మెంట్ ప్రతి సంగతి మనకు తెలిసిపోదు కదా. ఇప్పుడు హోంమంత్రిని అని పనిచేయడానికి పదవి ఏమీ శాశ్వతం కాదండి ఎవరికి కూడా. మనం పదవి ఉన్నప్పుడు సీనియర్ సలహాలు తీసుకోవాలి, డిపార్ట్మెంట్ గురించి తెలిసిన వ్యక్తుల సలహాలు స్వీకరించి ముందుకు పోవాలి. బ్లంట్గా చేసేసి ఏది పడితే అది చేసేస్తే అది కరెక్ట్గా ఉండదు కదా. సో ఖచ్చితంగా సలహాలు తీసుకోవడం జరుగుతుంది సీనియర్స్వి. మీరు రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నారు, బాధ్యతలు ఎక్కువనే, మీ పరిధి కూడా ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. ఒక నియోజకవర్గానికి పరిమితం కాదు, రాష్ట్రంలోని 13 జిల్లాలను కూడా మీరు పర్యవేక్షించాలి, కొద్దిగా బరువు బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి. అలాంటప్పుడు ప్రతిపాడు నియోజకవర్గం మీద ఎలా ఫోకస్ చేస్తున్నారు, అక్కడ అభివృద్ధి కోసం ఎలా కృషి చేస్తున్నారు మీరు అసలు? అంటే నేను కొత్త ఏం కాదండి నియోజకవర్గానికి, నాకు నియోజకవర్గంలో సమస్యలన్నీ తెలుసు. ప్రధానంగా ఏముంటాయి, తాగునీటి సమస్యలు ఉంటాయి, సాగునీటి సమస్యలు ఉన్నాయి. సాగునీటి సమస్యల పట్ల ముందు ఫోకస్ చేయడం జరిగింది. మాకు గుంటూరు ఛానల్ ఒకటి ఉంది, దాని ఎక్స్టెన్షన్ అడుగుతూ ఉన్నారు ఎప్పటి నుండో. గుంటూరు ఛానల్ ఉందండి, అది వేరు, అది పర్చూరు వరకు ఎక్స్టెండ్ చేయమని అడుగుతూ ఉన్నారు. దానివల్ల 50,000 ఎకరాలు సాగులోకి వస్తాయి, సుమారు 50 గ్రామాలకి త్రాగునీటి సమస్య తీరుతుంది. దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. గెలిచిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్రకు వచ్చినప్పుడు కూడా మా ప్రాంత ప్రజల ప్రధాన డిమాండ్ అదండి, దాని మీద అడగడం జరిగింది. అవి ఆల్రెడీ ఇదివరకు అడ్మిన్ శాంక్షన్స్ ఇచ్చారు, కానీ టెండర్స్ పిలిచి ఆపేశారు, వాటిని మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ టెండర్స్ పిలవబోతా ఉన్నారు. అంతేకాకుండా మాకు గుంటూరు రూరల్ మండలంలో ప్రధానంగా త్రాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. అవన్నీ కూడా దానికి సంబంధించిన 2 ప్రాజెక్ట్స్ అడగడం జరిగింది, అవి కూడా శాంక్షన్ ఇవ్వబోతా ఉన్నాయి. రోడ్ల సమస్యలు అంటే సగం గ్రామాలు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్, కొన్ని గ్రామాలు రూరల్ లేక వస్తాయి, దీనివల్ల అభివృద్ధి అనేది కుంటూ పడుతుంది. వాళ్ళు పట్టించుకోక వీళ్ళు పట్టించుకోక అభివృద్ధి కుంటూ పడుతుంది. అలా ఏమి ఉండదండి, ఇప్పుడు రూరల్లో కలిసిన వీలైన గ్రామాలకు కాకుండా మామూలుగా రూరల్ ఏరియాలో ఉండ 4 మండలాలకు సంబంధించినటువంటి సమస్యలు వేరుగా ఉంటాయి, మీరు అన్నట్టు భిన్నమైనటువంటి సమస్యలు ఉంటాయి. ఇటువైపు వచ్చేటప్పటికి త్రాగునీటి సమస్యలు, అలాగే ఇళ్ల పట్టాలు,
అలా డిఫరెంట్ డిఫరెంట్ సమస్యలు ఉంటుంది. ఎక్కడ ఏ సమస్య ఉందో తెలుసు కాబట్టి దాని ప్రకారంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఆల్రెడీ ఎక్స్టెన్షన్ ఉందండి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో మోడర్నైజేషన్లో 200 కోట్లతో అప్పుడు పెట్టుంది. అప్పుడు వర్క్స్ జరిగినాయి అండి, కానీ ఇంకా కూడా అదంతా బ్రీచ్ అయిపోతూ ఉంది వర్క్స్. ఇంకొంచెం అంటే బండ్స్ స్ట్రెంగ్తన్ చేయడము అవన్నీ చేయాల్సింది ఉంది. మళ్ళీ కొత్తగా ఎస్టిమేషన్స్ వేయించాల్సిన పరిస్థితి. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్ iDream.